ప్రీవియస్ క్లాస్లో మనకి సర్కిల్కి సంబంధించి సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఈ క్లాస్లో మనకి స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విత్ 1, 2, 3 అండ్ 2, 3, 4 యాజ్ ది ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్. ఈ టైప్ సమ్స్ ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. డయామీటర్ ఎక్స్ట్రీమిటీస్ ఇచ్చేసి అక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చేయమంటే అక్కడ మనకి ఫార్ములా అంటే x-x1 × x-x2 + y-y1 × y-y2 = 0. ఇది 3 డైమెన్షన్ కాబట్టి ఏమవుతుంది, x-x1 × x-x2 + y-y1 × y-y2 + z-z1 × z-z2 = 0 అవుతుంది. కాబట్టి అది మనకి థియరం ఉంటుంది, ఆ థియరంలో మనకి సొల్యూషన్లో ఆ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా మనకి ప్రాబ్లం కింద దాని ఫార్ములా కింద యూజ్ చేసుకుని చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ని x1, y1, z1, x2, y2, z2 అనుకోండి. హియర్ x1, y1, z1 = 1, 2, 3 అలాగే x2, y2, z2 = 2, 3, 4. ఇప్పుడు మనకి డయామీటర్ ఎక్స్ట్రీమిటీస్ అనుకుంటే మనకి కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్పియర్ ఈజ్ ఏంటంటే మనకి ఫార్ములా x-x1 × x-x2 + y-y1 × y-y2 + z-z1 × z-z2 = 0. ఇది మనకు కావాల్సిన స్పీర్ ఈక్వేషన్. ఏంటంటే x-x1 × x-x2 + y-y1 × y-y2 + z-z1 × z-z2 = 0. ఇది కావాల్సిన స్పీర్ ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో మన దగ్గర వాల్యూస్ వేసాయి, x-x1 అంటే 1, x-x2 అంటే 2, y-y1 వాల్యూ 2, y-y2 వాల్యూ 3, z-z1 వాల్యూ 3, z-z2 వాల్యూ 4 = 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే x²-2x-x + 2 అలాగే y²-3y-2y + 6. నెక్స్ట్ వచ్చేటప్పుడు z²-4z - 3z + 12 = 0. అప్పుడు ఇది ఎంత అవుతుంది, x²+y²+z² అలాగే ఎక్స్లు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, -2x, -x, -3x అలాగే y లో -5y, z లో -4z, -3z అంటే -7z. ఇక నెక్స్ట్ కాన్స్టెంట్లు చూసుకుంటే 6 + 12 = 18, 18 + 2 = 20 = 0. అది మనకు కావాల్సిన స్పియర్ ఈక్వేషన్. ఇక్కడ డయామీటర్ ఎక్స్ట్రీమిటీస్ ఇచ్చారు. డయామీటర్ ఎండ్ పాయింట్స్ అంటే డయామీటర్ ఎక్స్ట్రీమిటీస్ అని, అంటే డయామీటర్లో చివరుండే పాయింట్స్. అంటే మనకి స్పీర్ ఏది అనుకున్నారనుకో, ఈ చివర ఒక పాయింట్, ఈ చివర ఒక పాయింట్ ఇచ్చాడు, ఈ రెండు పాయింట్స్ ఉన్న స్పీర్ ఈక్వేషన్ అడుగుతున్నారు. దానికి ఫార్ములా x-x1 × x-x2 + y-y1 × y-y2 + z-z1 × z-z2 = 0. మనం సింప్లిఫై చేయండి. చేస్తే మనకు కావాల్సిన స్పీర్ ఈక్వేషన్ అలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్ x²+y²+z²+2x+3y + 6 = 0, x-2y + 4z = 9 అనేది సెంటర్ ఆఫ్ ది స్పియర్.
స్పియర్ ఈక్వేషన్ ఏముంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఏమంటాడంటే స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్. ఈ సర్కిల్ నుంచి వచ్చే స్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఇక్కడ సర్కిల్ ని ఫామ్ చేయి. ఇక్కడ మనకి ఇచ్చింది చూసుకుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది సర్కిల్ అని ఇచ్చాడు కదా. అంటే ఫార్ములా ఏంటి, ఎస్ ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0. ఈ లాంబ్డా రావాలి అంటే మనకు పాయింట్ ఇవ్వడమో లేదా గ్రేట్ సర్కిల్ అనో లేదా స్మాల్ సర్కిల్ ఏదో కండిషన్ ఇచ్చేవాడు కదా. అలా ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే మనకి ఎస్ ప్లస్ లాంబ్డా యూ చేస్తే వచ్చిన స్పియర్ ఈ సెంటర్ నుంచి పోతుంది అన్నాడు. అంటే పాయింట్ డైరెక్ట్గా ఇవ్వకుండా దీని సెంటర్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఈ ఎస్ ప్లస్ లాంబ్డా యూలో సబ్స్టిట్యూట్ చేయమని ఇచ్చాడు. కాబట్టి దీని సెంటర్ని తీసుకుని ఆ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వస్తుంది. ఆ తర్వాత లాంబ్డా ప్లస్ లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ముందు ఇచ్చిన సర్కిల్ నుంచి వచ్చే స్పియర్ ఈక్వేషన్ని ఫామ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది గివెన్ సర్కిల్ ఇస్, మనకి ఫార్ములా ఏంటి, స్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన సర్కిల్ యూజ్ చేసుకుని. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎస్ ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0. అది ఇక్కడ అప్లై చేస్తే ఎస్ ప్లస్ మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 6 ప్లస్ లాంబ్డా ఇంటు యూ ప్లస్ మనకు ఉన్నది ఏముంది, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 4z మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ పాసింగ్ త్రూ ది గివెన్ సర్కిల్ ఇస్, అంటే ఇచ్చిన సర్కిల్ నుంచి స్పియర్ని ఫామ్ చేయండి. ఇచ్చిన సర్కిల్ నుంచి స్పియర్ని ఫామ్ చేస్తే ఆ ఫార్ములా ఎస్ ప్లస్ లాంబ్డా యూ ఈక్వల్ టు 0. ఎస్ అంటే స్పియర్ ఈక్వేషన్, ప్లస్ లాంబ్డా ఇంటు యూ అంటే ప్లేన్ ఈక్వేషన్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2, వై కామన్ తీస్తే 3 మైనస్ 2 లాంబ్డా, అలాగే జెడ్ కామన్ తీస్తే 4 లాంబ్డా ప్లస్ 6 మైనస్ 9 లాంబ్డా ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎక్స్ కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2, వై కామన్ తీస్తే 3 మైనస్ 2 లాంబ్డా, జెడ్ కామన్ తీస్తే 4 లాంబ్డా, ఇంకా లాస్ట్లో మిగిలేది 6 మైనస్ 9 లాంబ్డా ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకుంటే ఇప్పుడు మనకి ఈ లాంబ్డా వాల్యూ రావాలి. లాంబ్డా వాల్యూ రావాలి అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చిన స్పియర్ సెంటర్ నుంచి పోతుందని ఇచ్చాడు. కాబట్టి బై హైపో 1 పాసెస్ త్రూ ది పాయింట్, ఈ పాయింట్ సెంటర్ తీసుకుని రాయండి. రాస్తే ఏమవుతుంది చూడండి, సెంటర్ రాస్తే 2u అంటే మైనస్ 2 కదా, అంటే u అంటే మైనస్ 1, మైనస్ యూ అంటే 1, అలాగే 2v అంటే 4, v అంటే 2, మైనస్ v అంటే మైనస్ 2, అలాగే 2w అంటే మైనస్ 6, w అంటే మైనస్ 3, మైనస్ w అంటే 3. అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ పాస్ అయ్యే పాయింట్ ఏముందంటే 1 మైనస్ 2 3, అంటే దీని సెంటర్ తీసుకుని రాయండి 1 మైనస్ 2 3. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకొచ్చి 1లో వేసాయి. వేస్తే ఎంత అవుతుంది, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 2x అంటే 2 ఇంటూ 1, 3y అంటే 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ వై ప్లస్ మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ జెడ్ ప్లస్ 3 మైనస్ 9 ఈక్వల్ టు 0. అప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 2 16, 16 మైనస్ 6 10, 10 ప్లస్ 6 అంటే 16 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 12 17, 17 మైనస్ 9 అంటే 8 ఈక్వల్ టు 0. అప్పుడు ఎంత అవుతుంది మనకి, 8 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 16, లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 2. ఆ లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, ఎప్పుడైతే లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తారో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 6 లాంబ్డా ప్లస్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మైనస్ 2x
మైనస్ అంటే మైనస్ ప్లస్ ఫోర్ వై నెక్స్ట్ మైనస్ ఎయిట్ జెడ్ మైనస్ అంటే మైనస్ అంటే ప్లస్ ఎయిట్ ఎన్ ఈక్వల్ టు జీరో అప్పుడు ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ టూ ఎక్స్ క్యాన్సిల్ త్రీ వై ప్లస్ ఫోర్ వై అంటే ఎయిట్ వై సారీ సెవెన్ వై నెక్స్ట్ జెడ్లు వచ్చేటప్పటికి మైనస్ ఎయిట్ జెడ్ క్యారెక్టర్ చేయడానికి ఎయిటీన్ ప్లస్ సిక్స్ కదా అంటే ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇది మనకు కావాల్సిన స్పీర్ ఈక్వేషన్ మనకి స్పీర్ ఈక్వేషన్కి ఫార్ములా ఎస్ ప్లస్ ల్యాండా యూ ఈక్వల్ టు జీరో ఎస్ ప్లస్ ల్యాండా యూ చేసిన తర్వాత ల్యాండా రావడం కోసం ఇచ్చిన కండిషన్ ఏంటంటే దీని సెంటర్ నుంచి పోతుందని ఈ స్పేర్ సెంటర్ నుంచి ఆ స్పేర్ సెంటర్ రాసుకుని సబ్స్టిట్యూట్ చేస్తాం చేస్తే ల్యాండా వాల్యూ మైనస్ టూ వచ్చింది ఆ ల్యాండా వాల్యూని పట్టుకుని ఈక్వేషన్ వన్లో వేసాం అప్పుడు ల్యాండా ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది ఈ టూ ఎక్స్ క్యాన్సిల్ అవి మెథడ్ అంతా యాడ్ చేసుకోండి అది మనకు కావాల్సిన స్పీర్ ఈక్వేషన్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ త్రూ ది పాయింట్స్ ఏ జీరో జీరో కామా జీరో కామా ఏ కామా జీరో అండ్ జీరో జీరో ఏ ఇక్కడ మనకి సర్కిల్కి సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఆ సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది స్పియర్ ప్లేన్ ఇంటర్సెక్ట్ అయితే ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్స్ నుంచి స్పియర్ని ఫామ్ చేయాలి అలాగే ప్లేన్ని ఫామ్ చేయాలి ఇప్పుడు మనకి జనరల్గా ఇచ్చిన పాయింట్స్ నుండి అబ్జర్వ్ చేస్తే ఏ జీరో జీరో అంటే ఎక్స్ యాక్సిస్ పాయింట్ అవుతుంది అలాగే నెక్స్ట్ జీరో ఏ జీరో అంటే వై యాక్సిస్ మీద పాయింట్ అవుతుంది జీరో జీరో ఏ అంటే జెడ్ యాక్సిస్ మీద పాయింట్ అవుతుంది కాబట్టి ఏ జీరో 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 ఏ జీరో 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 ఏ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద పాయింట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద పాయింట్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా వెర్టెక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది ఆ మూడింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది ఆరిజిన్ కాబట్టి ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే వైఏ బేసిస్ స్పీర్ ఈక్వేషన్ మనం ఫామ్ చేసుకోవచ్చు అందుకని ఏం చేస్తారంటే లెట్ ఏ ఈక్వల్ టు ఏ జీరో జీరో బి ఈక్వల్ టు జీరో ఏ జీరో అండ్ సి ఈక్వల్ టు జీరో జీరో ఏ వచ్చి ఏ జీరో జీరో బి వచ్చి జీరో ఏ జీరో సి వచ్చి జీరో జీరో ఏ అప్పుడు వైఏ బేసిస్ స్పీర్ ఈక్వేషన్ రాద్దాం వీ నో దాట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఓఏబిసి ఈజ్ ఓఏబిసి స్పీర్ ఈక్వేషన్ వచ్చి ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై మైనస్ ఏజెడ్ ఈక్వల్ టు జీరో అది మనం తీసుకున్న స్పియర్ అలాగే ఇంకా ప్లేన్ ఈక్వేషన్ కావాలి కదా ప్లేన్ ఈక్వేషన్ కావాలి కాబట్టి ఏబిసి మూడు వెర్సెస్ ఉన్నాయి కాబట్టి ఏబిసి ప్లేన్ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవచ్చు మనం వీ నో దాట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏబిసి ఈజ్ ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏ ప్లస్ జెడ్ బై ఏ ఈక్వల్ టు వన్ ఏ జీరో 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 ఏ జీరో 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 ఏ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇది వై ఇంటర్సెప్ట్ ఇది జెడ్ ఇంటర్సెప్ట్ ఎప్పుడైతే అక్కడ ఇంటర్సెప్ట్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా మనం ప్లేన్ ఫామ్ చేయొచ్చు ప్లేన్ ఈక్వేషన్ ఏబిసి ప్లేన్ ఈక్వేషన్ వచ్చి అవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏ ప్లస్ జెడ్ బై ఏ ఈక్వల్ టు వన్ అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ స్పీర్ ఈక్వేషన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై మైనస్ ఏజెడ్ ఈక్వల్ టు జీరో అలాగే ప్లేన్ ఈక్వేషన్ వచ్చి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ స్పియర్ ప్లేన్ ఫామ్ అవి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి
సెంటర్ కావాలి సెంటర్ కావాలి అంటే ఇది ప్లేన్ అనుకోండి ఈ లోపల మనకి సర్కిల్ ఫామ్ అవునప్పుడు సెంటర్ ఫామ్ అవుతుంది ఇది స్పియర్ సెంటర్ సి సర్కిల్ సెంటర్ నిదర్శనం పి అనుకోండి అంటే ఇప్పుడు మనం పి ఫైండ్ అవుట్ చేయాలి పి ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్మల్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి నార్మల్ లైన్ ఈక్వేషన్ అంటే దేని నుంచి పోతుంది సెంటర్ నుంచి పోతుంది అందుకని మనకి హియర్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ సి ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి టూ ఎక్స్ తో కంపేర్ చేస్తే టూ యూ అంటే మైనస్ ఏ యూ అంటే మైనస్ ఏ బై టూ మైనస్ యూ కాబట్టి ఏ బై టూ అలాగే మైనస్ వన్ అన్న ఏ బై టూ డబ్ల్యూ అన్న ఏ బై టూ కాబట్టి సెంటర్ ఆఫ్ ది స్పియర్ సి ఈక్వల్ టు ఏ బై టూ ఏ బై టూ ఏ బై టూ ఇప్పుడు సిపి లైన్ ఈక్వేషన్ రాయండి నౌ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ సిపి ఈజ్ ఆ సిపి లైన్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ బై టూ బై ఎల్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఏ కదా అంటే అక్కడ ఎక్స్ బై వన్ ఉన్నట్టు ఇక్కడ అలాగే వై బై వన్ ఉన్నట్టు జెడ్ బై వన్ ఉన్నట్టు కాబట్టి అక్కడ ఇంటర్సెప్ట్స్ వచ్చి అంటే ఎక్స్ బై మనకి ప్లేన్ ఈక్వేషన్ వచ్చి ఏ ఎక్స్ ప్లస్ బీ వై ప్లస్ సి జెడ్ ప్లస్ డి ఈక్వల్ టు జీరో కదా ఏబీసీ అంటే నార్మల్ లైన్ డిఆర్స్ ఇక్కడ ఏబీసీ ప్లస్ వన్ 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 ఉన్నాయి అందుకని ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎల్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై ఎం ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ వన్ బై ఎన్ ఈక్వల్ టు టి సే అప్పుడు మనకి నార్మల్ లైన్ మీద పాయింట్ వస్తుంది దేర్ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ది నార్మల్ లైన్ ఈజ్ పి ఆ పాయింట్ రాస్తే ఏమవుతుంది చూడండి వన్ ఇంటూ టీ అంటే టీ మైనస్ ఏ బై టూ ఎటు పక్క వస్తుంది ప్లస్ ఏ బై టూ అంటే టీ ప్లస్ ఏ బై టూ నెక్స్ట్ వచ్చేటప్పటికి టీ ప్లస్ బి బై టూ ఆ తర్వాత సారీ టీ ప్లస్ ఏ బై టూ ఆ తర్వాత కూడా టీ ప్లస్ ఏ బై టూ ఈక్వల్ టీ అనుకున్నాం కదా పెట్టి సింప్లిఫై చేయండి చేస్తే ఎక్స్ ఈక్వల్ అవుతుంది టీ ప్లస్ ఏ బై టూ అలాగే వై ఈక్వల్ టీ ప్లస్ ఏ బై టూ జెడ్ ఈక్వల్ టీ ప్లస్ ఏ బై టూ కాబట్టి లైన్ మీద వచ్చే పాయింట్ ఏమవుతుంది టీ ప్లస్ ఏ బై టూ టీ ప్లస్ ఏ బై టూ టీ ప్లస్ ఏ బై టూ ఆ టీ రావాలి కదా ఆ టీ రావడం కోసం ఈ టీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పీ టీలో ఉంది ఆ టీ వస్తే మనకి పీ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చినట్టు కాబట్టి పీ పాయింట్ ఈ ప్లేన్లో ఉంది అందుకని ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయండి సిన్స్ పీ లైస్ ఆన్ ది ప్లేన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ ఎప్పుడైతే ఉందో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది టీ ప్లస్ ఏ బై టూ ప్లస్ టీ ప్లస్ ఏ బై టూ ప్లస్ టీ ప్లస్ ఏ బై టూ ఈక్వల్ టు ఏ ఒక ఏ బై టూ యాడ్ చేస్తే ఏ అవుతుంది కాబట్టి అవతల లేకుండా ఏ క్యాన్సిల్ ఇక మనకి మిగిలేవి ఉన్నాయి మూడు టీలు ఉన్నాయి త్రీ టీ ప్లస్ ఏ బై టూ యాడ్ చేస్తే ఏ క్యాన్సిల్ ఇక మనకి మిగిలే త్రీ టీ ప్లస్ ఏ బై టూ ఈక్వల్ టు జీరో అంటే త్రీ టీ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ ఏ బై టూ టీ ఈక్వల్ టు మైనస్ ఏ బై సిక్స్ ఆ టీ వాల్యూ తీసుకొచ్చి పీలో రాసాను దెర్ఫోర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పీ ఈక్వల్ టు టీ ప్లస్ మనకున్నది ఏంటి మైనస్ ఏ బై సిక్స్ ప్లస్ ఏ బై టూ అలాగే మైనస్ ఏ బై సిక్స్ ప్లస్ ఏ బై టూ మైనస్ ఏ బై సిక్స్ ప్లస్ ఏ బై టూ మొత్తం ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది సిక్స్ ఎల్సిఎం సిక్స్ ఎల్సిఎం కాబట్టి మైనస్ ఏ ప్లస్ ఇది త్రీ టైమ్స్ కాబట్టి త్రీ ఏ నెక్స్ట్ సిక్స్ కాబట్టి ఇది మైనస్ ఏ ప్లస్ త్రీ ఏ అలాగే సిక్స్ ఎల్సిఎం కాబట్టి మైనస్ ఏ ప్లస్ త్రీ ఏ అప్పుడు ఎంత అవుతుంది టూ ఏ బై సిక్స్ టూ ఏ బై సిక్స్ టూ ఏ బై సిక్స్ క్యాన్సిల్ చేస్తే ఏ బై త్రీ ఏ బై త్రీ ఏ బై త్రీ అది మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మనకు కావాల్సింది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కావాలి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చి ఏ బై త్రీ ఏ బై త్రీ ఏ బై త్రీ ఫస్ట్ ఇక్కడ మనకి ఏ జీరో 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 ఏ జీరో 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 ఏ అనే పాయింట్స్ ఇచ్చి సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి ఇచ్చిన పాయింట్ స్పియర్కి ఈక్వేషన్ ఫామ్ చేస్తాం అలాగే ప్లేన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాం ఇక మనకి స్పియర్ ప్లేన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు సిఎంఓ స్పియర్ సెంటర్ను పిఎంఓ సర్కిల్ సెంటర్ అందుకని ఇక్కడ సిపి లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయండి సిపి లైన్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత మనకి సిపి లైన్ మీద పాయింట్ వస్తుంది ఆ వచ్చిన పాయింట్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే టీ వాల్యూ వస్తుంది ఆ టీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫామ్ అవుతుంది ఇది మనకి ప్రాబ్లమ్ కాన్సెప్ట్